క్రైమ్ బ్యూరో ఇన్వెస్టిగేషన్, భారతదేశంలో ఏ కేసు వచ్చినా ఎక్కడొచ్చినా ఫైనల్గా సిబిఐ ఎన్క్వైరీ చేస్తారు. అలాంటి సిబిఐ పైన మీరు కేసు పెడతారా? అంటే ఆడ ఎక్కడైతే పులివెందల్లో కేసు చేస్తామంటే రాష్ట్ర ప్రభుత్వ అధికారాలని ఉపయోగించుకొని సిబిఐ కేసు పెడితే హైకోర్టు వదిలిపెట్టాలండి. అంటే ఇంకా హైకోర్టుకు అధికారాలు లేవు, కోర్టులకు అధికారాలు లేవా? ఎవరు కాపాడాలి? ఇంకొక పక్కన కోర్టులో ఉండే జడ్జెస్ పైనే సోషల్ మీడియాలో మీరు అసభ్యకరమైన పోస్టులు పెడతా ఉంటే ఏం చెప్పాలి? ఈజ్ ఇట్ కరెక్ట్? దీనికి సమాధానం చెప్పండి మీరు. ఇంకొక పక్కన ఒక ఎంపీని, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఒక ఎంపీని పోలీస్ టార్చర్ చేయడం, పోలీస్ కస్టడీ, జ్యుడిషియల్ కస్టడీలో ఉంటే మీరు చంపే ప్రయత్నం చేస్తారండి? ఐఎమ్ ఆస్కింగ్ దిస్ గవర్నమెంట్, అంటే కోర్టులు ఇంటర్ఫీర్ కావా? ఫండమెంటల్ రైట్స్ బ్రీచ్ చేసినప్పుడు, నాకు రాజ్యాంగం ఇచ్చింది, జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది కాదు, రాజ్యాంగం ఇచ్చిన ఫండమెంటల్ రైట్, మాట్లాడే హక్కు నాకు ఇచ్చింది, ఆస్తి పెట్టుకునే హక్కు నాకు ఇచ్చింది, ఇంకొక పక్క ఫ్రీగా తిరిగే స్వేచ్ఛ నాకు ఇచ్చింది. అలాంటి హక్కులను కాదరాస్తూ ఉంటే, తప్పుడు కేసులు పెట్టి హెరాస్ చేస్తూ ఉంటే కోర్టులు ప్రశ్నించవండి. అంటే నువ్వు అసెంబ్లీ, నేను సుప్రీం కాబట్టి నా ఇష్ట ప్రకారం నేను చేస్తా, ప్రతి ఒక్కరికి మరణశిక్ష ఇస్తావు నువ్వు, మీ పోలీసుల్లో పెట్టుకొని చంపేస్తావా నువ్వు, జైలులో పెట్టుకొని నీ ఇష్ట ప్రకారం అక్కడ జైలు సూపరింటెండెంట్ పెట్టుకొని మనుషులు లేకుండా చేస్తావా? పరిటాల రవీంద్ర కేసులో ఏమైందని అడుగుతున్నా నేను. పరిటాల రవీంద్ర కేసులో సాక్షులు మొత్తం ఎక్కడికక్కడ ఎలిమినేట్ చేసే పరిస్థితికి వచ్చారు వీళ్ళు. అలాంటివి చేయాలనుకుంటున్నాను ఇక్కడ రాష్ట్రంలో. అదే మారిగా మీరు చూస్తే హైకోర్టు ఏం చెప్పిందండి, సిఆర్డీఏ రైతుల మధ్య జరిగిన 9.1 ఒప్పంద ప్రకారం నిర్దిష్ట కాలపరిమితిలో రాజధాని అభివృద్ధి చేసి ప్లాట్లను అంగీకరించిన పద్ధతిలో రైతులకు అందజేయాలి, దీనిని నిర్దిష్ట కాలపరిమితిలో ముగించాలి. వెన్ ది స్టేట్ అండ్ సిఆర్డీఏ ఫెయిల్ టు మెయింటైన్ ది ట్రస్ట్ అండ్ యాక్టెడ్ అగైనెస్ట్ గుడ్ గవర్నెన్స్ అండ్ వైలేటెడ్ ది కాన్స్టిట్యూషనల్ ట్రస్ట్, ది కోర్ట్ వైల్ ఎక్సర్సైజింగ్ ఎక్స్ట్రాడినరీ జ్యూరిస్టిక్షన్ అండర్ ఆర్టికల్ 226 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కెన్ ఇష్యూ అప్రోప్రియేట్ డైరెక్షన్ టు కంప్లీట్ ది డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇన్క్లూడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ది ల్యాండ్ పోల్ విత్ ఇన్ ది స్పెసిఫైడ్ టైం. నేను అడుగుతున్నా, మనం ఒక నిర్దిష్టమైన అగ్రిమెంట్కి వచ్చాం, ఒక వే ఫార్వర్డ్ డిసైడ్ చేశాం, దీనికి వాళ్ళు తరతరాలుగా వాళ్ళకు వచ్చిన భూమి, వారసత్వంగా వచ్చిన భూమిని వాళ్ళు ఆ రోజు గవర్నమెంట్కి ఇచ్చారు ల్యాండ్ పూలింగ్లో. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. మీకు వక్ర బద్దులు ఉన్నాయి, వక్రీకరించి మాట్లాడతారు, రియల్ ఎస్టేట్ అంటారు. ల్యాండ్ పూలింగ్లో రియల్ ఎస్టేట్ ఏంటండి? ఎక్కడ తిండి ఇది? బినామీ అంటారు. బినామీ ఉంటే పట్టుకోమని చెప్పాం, ఏం బీకారు మీరు? ఒక పక్క నన్ను ఇల్లు కట్టుకోలేదంటారు, ఇంకొక పక్క బినామీ ల్యాండ్స్ ఉన్నాయంటారు. మీ పొంతన్లు అంటే నువ్వు ఇల్లు కట్టుకొని ఏం చేసావు? ఇక్కడ చిచ్చు పెట్టావు. ఇష్టానుసారంగా కావాలని అవాకులు చవాకులు వాగడం. ఈరోజు ఇప్పుడు క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వమే వైలేట్ చేశారు, అదే హైకోర్టు చెప్పారు. ఎవరైతే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, గవర్నమెంట్ అనేది ఒక బ్రాండ్, ఒక విశ్వసనీయత, ఎప్పుడైతే ప్రభుత్వం విశ్వసనీయతని పోగొట్టుకునే విధంగా ప్రవర్తించినప్పుడు, ఎవరైతే రైతులు భూమిచ్చి ఆ రోజు ఒక నమ్మకంతో రాష్ట్ర అభివృద్ధి కోసం సహకరించారో, అలాంటి రైతులపైనే దాడులు చేసినప్పుడు, వాళ్ళ హక్కులు కాలరాసినప్పుడు, వాళ్ళకు అన్యాయం చేసినప్పుడు ఆర్టికల్ 226 కింద న్యాయస్థానాలు జోక్యం చేసుకునే హక్కు ఉందని న్యాయస్థానం చెప్పింది. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? అంటే నువ్వు సుప్రీమా? రాజ్యాంగంలో ప్రజల సుప్రీం, ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా ప్రజలు సుప్రీం. నీకు అధికారం ఇచ్చారు, ఎన్నేళ్ళకి ఇచ్చారు? 5 ఏళ్ళకి ఇచ్చారు. నిన్ను ట్రస్టీగా ఉండమన్నారు, నిన్ను నిరంకుశ పాలన చేయమన్లా, డిక్టేటర్గా పనిచేయమన్లా, నీ ఇష్ట ప్రకారం అరాచకాలు చేయమన్లా, నీ ఇష్ట ప్రకారం విధ్వంసాలు చేయమన్లా, నీ ఇష్ట ప్రకారం దాడులు చేయమన్లా. నీకు చెప్పింది ఏమని?
ట్రస్టీ ఆఫ్ ది పీపుల్, ప్రజల ఆస్తులకు రక్షకుడుగా ఉండాలి.